హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. సో మనం ఈ వీడియోలో టీఎస్పిఎస్సి గ్రూప్ 4 అప్డేట్స్ ఏమున్నాయి అసలు ఒకసారి చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సో మిత్రులందరూ కూడా తప్పకుండా ప్లీజ్ లైక్ చేయండి, ఈ యొక్క వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఇక చూసినట్లయితే చాలామంది మరి డౌట్ ఏంటంటే, సార్ ఎన్నికల కోడ్ అయిపోయింది కదా, సో మాకు ఎప్పుడు రావచ్చు ఈ యొక్క జిఆర్ఎల్ లిస్ట్ అనేది అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. ఎస్, కరెక్టే, ఇప్పుడు మనకు ఎలక్షన్ కోడ్ అయితే అయిపోయింది. ఇన్ని రోజులు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి దానికి సంబంధించి ఎలాంటి మరి అప్డేట్ మనకు లేదు టీఎస్పిఎస్సి నుంచి. సో అది నిన్నటితో ఎలక్షన్ కోడ్ అనేది ముగిసింది. ఈరోజు నేను ఎలక్షన్ టీఎస్పిఎస్సి కమిషన్ కి కూడా నేను కాల్ చేశాను, టీఎస్పిఎస్సి బోర్డుకి. సో వాళ్ళు ఏం చెప్పారు ఏందనేది ఆడియో రికార్డు కూడా విందాము. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక చూసినట్లయితే మనకు గ్రూప్ 4 ఎగ్జామ్ అయ్యి మరి దాదాపుగా నేటికి 5 నెలలు గడుస్తుందండి. 5 నెలలు సమయం గడిచిపోయింది ఎగ్జామ్ రాసి. సో ఎంతోమంది ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మరి 5 నెలలైనా కానీ ఇంతవరకు దీనికి సంబంధించినటువంటి ఎలాంటి అప్డేట్ లేదంటే చూడండి, అంటే ఫైనల్కి ఇచ్చి అలా ఆపేశారు, మరి జిఆర్ఎల్ లిస్ట్ రావాల్సి ఉన్నది. సో అంతలోనే మనకు ఎలక్షన్ కోడ్ రావడం మరి అలా ఆగిపోవడం జరిగింది. సో ఏది ఏమైనా కానీ రేపు కాంగ్రెస్ ప్రభుత్వం ఫామ్ అవుతుంది కాబట్టి, సో ముఖ్యమంత్రి గారు రేపు రేవంత్ రెడ్డి సార్ ప్రమాణ స్వీకారం కానీ మరొక వారం రోజుల పాటు మంత్రివర్గ యొక్క కూర్పు అనేది ఉంటుంది. సో క్యాబినెట్ ఎప్పుడైతే మనకు ఇదంతా సెట్ అవుతుందో మనకు దీనిపైన ఖచ్చితంగా, సో మనకు నేను గత వీడియోలో కూడా చెప్పాను, గ్రూప్ 4 యొక్క జిఆర్ఎల్ లిస్ట్ మాత్రం డిసెంబర్లో 100కి 100% ఉంటుంది. మరి డిసెంబర్ 3వ వారంలో ఖచ్చితంగా మీరు హోప్స్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి గత వీడియోలో కూడా చెప్పాను. అదేవిధంగా ఖచ్చితంగా ఉంటుందండి. అయితే మనకు ఈ యొక్క జిఆర్ఎల్ లిస్ట్ వచ్చినట్లయితే మరి చాలా మంది దీనికోసం ఎదురు చూసుకుంటూ కూర్చుంటున్నారు. 99% మరి మాకు జాబ్ వస్తుందా రాదా అని చెప్పేసి డైలమాలో ఉన్నారు. ఎందుకంటే దానికి సంబంధించి కొంచెం కట్ ఆఫ్ అటు ఇటుగా కావడం, అంటే ఆ మధ్య కొన్ని ప్రశ్నలు డిలీట్ చేశారు, తర్వాత చాలా ప్రశ్నలకు ఆప్షన్స్ అనేవి చేంజ్ అయినాయి. సో డిస్టిక్ వైజ్గా చూసుకుంటే, సో మా స్కోర్ ప్రకారంగా మాకు జాబ్ వస్తుందా లేదా అనేది తెలియాలంటే గనక మనకి జిఆర్ఎల్ లిస్ట్ అనేది ఖచ్చితంగా రావాలి. అప్పుడే మరి కట్ ఆఫ్ అనేది తగ్గుతుందా మనకు పెరుగుతుందా ఏందనేది కూడా క్లారిటీ వస్తుంది. ఓకేనా? సో నేనైతే ఖచ్చితంగా చెప్తున్నాను, టీఎస్పిఎస్సికి ఈరోజు కాల్ చేసినప్పుడు కూడా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది, సార్ 2వ వారంలో అంటే మరొక వారం రోజుల తర్వాత స్టెప్ 1 బై 1 ఖచ్చితంగా అప్డేట్స్ ప్రతి ఒక్క నోటిఫికేషన్ సంబంధించి వస్తాయని చెప్పారు. నేను జేఎల్కి సంబంధించి కూడా వాళ్ళని అడిగాను, జూనియర్ లెక్చరర్కి సంబంధించి కూడా. సో గ్రూప్ 4 గురించి కూడా అడగడం జరిగింది. సో ఇక చూసినట్లయితే చాలామంది మిత్రులు ఇంకొక అప్డేట్ ఏమడుతున్నారంటే, ఇది మన హారిజంటల్ కేసు రిజర్వేషన్ గురించి అడుగుతున్నారు. సో హారిజంటల్ కేసు రిజర్వేషన్ గురించి చూసినట్లయితే, సో అది మనకు ఎప్పుడు హియరింగ్ ఉంది అనేది మీకు డేట్ కూడా చూపిస్తాను. ఎస్, ఇక్కడ చూడండి, హారిజంటల్ రిజర్వేషన్కి సంబంధించి ఇక్కడ మనకు డిసెంబర్ 22వ తారీఖు మరి హియరింగ్ అయితే ఉందన్నమాట, లిస్టింగ్ కాబోతుంది. సో ఆ రోజున దానికి సంబంధించినటువంటి వాదనలు మరి కోర్టులో వినిపించేటటువంటి ఆస్కారం అయితే ఉన్నది. టీ మాధవీదేవి మేడమే మరి ఆనరబుల్ శ్రీమతి జస్టిస్ ఈ యొక్క కేసుని చూడడం అయితే జరుగుతుందన్నమాట. తర్వాత మనకు జిఆర్ఎల్ లిస్ట్ గనక ఈ మంత్ ఎండింగ్ లో వస్తే, ఈ మంత్ ఎండింగ్ 3వ వారం అని నేను అనుకుంటున్నాను, అటు ఇటుగా అయినా కానీ మనకు వచ్చినట్లయితే మరి 1:2 నిష్పత్తి ప్రకారము మరి ఎప్పుడు రావచ్చు అని చెప్పేసి మనము ఒకసారి చూసుకుంటే గనక ఖచ్చితంగా అది కూడా మనకు జనవరి 1వ వీక్లో ఖచ్చితంగా వస్తుందండి. జనవరి 1వ వీక్లో రిజల్ట్స్ అనేవి డిక్లేర్ అయిపోతాయి ఖచ్చితంగా. ఓకేనా? జనవరి, దాని తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం కానీ, తర్వాత డిపార్ట్మెంట్ సెలెక్షన్ ఇవన్నీ కూడా, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానీ వెబ్ ఆప్షన్స్ కానీ, ఓకేనా, ఇవన్నీ ప్రాసెస్ మనకు ఫిబ్రవరిలో కంప్లీట్ చేస్తే బెటర్. ఎందుకంటే తర్వాత పంచాయతీ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి, గ్రామ పంచాయతీ ఎలక్షన్లు. సో అప్పుడు మళ్ళీ ఎలక్షన్ కోడ్ పడేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇంకా అంతకన్నా ఒకవేళ లేట్ చేస్తే గనక బోర్డు మనకు ఫిబ్రవరి తర్వాత మనకు మళ్ళీ మార్చిలో అలా లోక్సభ ఎన్నికలు కూడా ఉండేటటువంటి అవకాశం అయితే ఉంది కాబట్టి, అంత లోపల ఖచ్చితంగా జరిగినటువంటి మరి ఎగ్జామ్స్ ఆల్రెడీ అయిపోయినటువంటి పరీక్షలకైతే ఖచ్చితంగా
మేమైతే ఖచ్చితంగా 100కి 100% మేము రిజల్ట్స్ ఇస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది టీఎస్పీఎస్సి. సో దానికి సంబంధించినటువంటి మరి ఆడియో రికార్డు కూడా మీరు ఇప్పుడు వినవచ్చు. నేను ఒకటే చెప్తున్నాను, ఇప్పటికే ఎగ్జామ్స్ అయిపోయి 5 మంత్స్ లెఫ్ట్ అయిపోయింది. సో మనకు డిసెంబర్ 3వ వారంలో ఖచ్చితంగా డిసెంబర్ 20 తర్వాత మనకి ఎప్పుడైనా కానీ 100% జిఆర్ఎల్ లిస్ట్ అయితే వస్తుంది. సో హారిజంటల్ కేసు అప్డేట్ కూడా మనకు డిసెంబర్ 22వ తారీఖు మరి బెంచ్ వచ్చేటటువంటి అవకాశం కూడా ఉన్నది కాబట్టి. సో మీరేం టెన్షన్ పడకండి, ఇన్ని రోజులు ఆగారు, కాస్త మనకు ప్రభుత్వం కొంచెం సెట్ అయ్యిందాక మనం కొంచెం ఓపిక పట్టాలి. ఖచ్చితంగా అన్నిటికి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి. వీడియోని తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. If we're calling. All of our associates are busy on another call. Please wait while we connect to one of... Yes, yes. సార్ నమస్కారం సార్. హలో నమస్తే అండి, చెప్పండి సార్. ఇది గ్రూప్ 4 ది జిఆర్ఎల్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది? నెక్స్ట్ వీక్ నుంచి అప్డేట్స్ పెడుతున్నారండి. ఎప్పుడు సార్? నెక్స్ట్ వీక్ నుంచి అప్డేట్స్ వస్తుందా సార్? సార్ ఇప్పుడు వినిపిస్తుంది, చెప్పండి. నెక్స్ట్ వీక్ నుంచి అప్డేట్స్ వస్తాయండి, అన్ని 1 బై 1 అన్ని అప్డేట్స్ పెడతారు. నెక్స్ట్ వీక్ నుంచి వస్తాయి. నెక్స్ట్ వీక్ నుంచా సార్? అదే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ కూడా అయిపోయింది కదా సార్. ఎలక్షన్ కోడ్ ఇన్రోల్ అంటే ఎలక్షన్ కోడ్ ఉండే వస్తాయండి. నెక్స్ట్ వీక్ నుంచి అప్డేట్స్ పెడతారు. అవునా సార్? ఇది జైల్ ఎప్పుడు వస్తుంది? జైల్ కూడా ఇప్పటి వరకు ఏం అప్డేట్ లేదు. ఇస్తారండి, అది కూడా వస్తాయి 1 బై 1 అన్ని వస్తాయి. అవునా సార్? ఇప్పుడు మీకు పర్టికులర్ గా దీనిపైన ఏం తెలియదు ఇప్పుడు అయితే, ఎప్పుడు సార్ ఏందనే మీకు తెలియదు. నెక్స్ట్ వీక్ నుంచి అయితే అప్డేట్స్ వస్తాయండి. ఇప్పుడే ఫామ్ అయింది కదా గవర్నమెంట్, ఎలక్షన్ కూడా అయిపోయింది కదా, నెక్స్ట్ వీక్ నుంచి అన్ని వస్తాయి. ఓకే ఓకే ఓకే, నెక్స్ట్ వీక్. సరే సార్. ఓకే సార్. ఓకే.